ఈరోజు కొరకు నేను దినం దేవుడి సన్నిధిలో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగము ఏషియా 58:11. ఐజయా 58:11. ఈ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏషియా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్యామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉప్పుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు అని రాయబడి ఉంది. ఈ వాక్యమును నిన్నటి దినం దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని అంటే, ఈ వాక్యమును నేను చాలాసార్లు మాట్లాడి ఉన్నాను, కానీ నిన్న దేవుడు మాట్లాడినప్పుడు నాకు చాలా వ్యత్యాసంగా ఈ వాక్యమును మాట్లాడాడు. ఇక్కడ ఈ వాక్యమును మనం ఇదే ఇది మనము ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూసినట్లు ఎలా ఉందంటే, ద లార్డ్ షెల్ గైడ్ ది కంటిన్యువలీ అండ్ సాటిస్ఫై దై సోల్ ఇన్ డ్రౌట్. అంటే ఇక్కడ తమిళ్లో ఎలా ఉందంటే, కర్తరుని నిత్యము నడతి ఉన్ ఆత్మావి తృప్తి ఆకి. ఈ తెలుగు బైబిల్లో ఎలా ఉందంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని ఉంది. అంటే దానికి కరెక్ట్ అయిన పదము ఏమిటంటే, నిన్ను నడిపించును అని కాదు. తెలుగులో నిన్ను నడిపించును అని ఉంది, కానీ ఇక్కడ ఎలా ఉందంటే, నీ ఆత్మను అని రాయబడి ఉంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించి శ్యామ కాలమున ఆయన నీ ఆత్మను తృప్తిపరిచి. అంటే ఈరోజు సాధారణంగా మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఏమనుకుంటాం తెలుసా, దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తాడు, దేవుడు నాకు చాలా డబ్బు ఇస్తాడు. మానవులు ఈ లోకంలో ఉంటున్న వారు చాలా రకంగా మనము శరీర రీతిగా ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఈ వాక్యము కరెక్ట్ అయిన భావం ఏమిటంటే, గాడ్ విల్ సాటిస్ఫై యువర్ సోల్ అని ఉంది, నీ ఆత్మను ఆయన తృప్తిపరుస్తాడు అని. ఎటువంటి కాలంలో, శ్యామ కాలమున. శ్యామ కాలము అంటే ఈరోజు ఒకవేళ కరువు అని చెప్తే ప్రపంచం అంతా కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు డిప్రెషన్ అంటారండి, డిప్రెషన్ అంటారు. ఇంకా మనము మన ఇండియా దేశంలో కూడా ఇంకా డబ్బు వాల్యూ చాలా తక్కువ అవుతుంది అంటున్నారు. ఇంకా అది తెలుగులో ఏమంటారో తెలియదు. ఇంకా ఆ రీతిగా మనం చూస్తే ఈ రోజుల్లో ప్రజలు ఆర్థికంగా ఒకవేళ మనకు కష్టం వచ్చినా, వస్తు వచ్చిన, దేవుడు ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదు. దేని గురించి అంటున్నాడు తెలుసా, మీ యొక్క ఆత్మ గురించి, మీ లోపల ఉన్న మీ ప్రాణము, మీ ఆత్మ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా తృప్తిపరుస్తాడంటే, అంటే శ్యామ కాలము అంటే ఈరోజు, ఈ రోజుల్లో చాలా మెసేజెస్ ఉందండి. ప్రజలు యూట్యూబ్కి అలవాటు అయిపోయారు కదా, యూట్యూబ్ చూడడం తప్పు కాదు, నా మెసేజెస్ కూడా ఉంది చూడండి. కానీ మీరు ఏమి, మీ యొక్క ఆత్మ వర్ధిల్లుతుందా, మీ ఆత్మ ఎదుగుతుందా, మీ ఆత్మ బలపడుతుందా, లేకపోతే ఏదో టైంపాస్ కోసం మీరు చూస్తున్నారా? టైంపాస్ కోసం చూడాలంటే దేవుని వాక్యంను చూడకండి. టైంపాస్ కోసం చాలా ఉందండి, యూట్యూబ్లో చాలా ఉన్నాయి టైంపాస్కి, ఏమైనా చూసుకోవచ్చు మనము. కానీ ఈ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్యామ కాలమున ఆయన నిన్ను నీ ఆత్మను తృప్తిపరిచి. నేను కలుపుకుంటున్నాను ఇక్కడ, నీ ఆత్మను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఉంది. అంటే మనం చూస్తున్న వాక్యంలో మనం చూస్తే నీ ఆత్మ గురించి ఇంకొక వాక్యం, చక్కని వాక్యం ఉంది. ఆ 3 యోహాన్లో ఒక్కటే ఒక అధ్యాయం మాత్రమే ఉంటుంది, 2వ వచనంలో ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు. ఏమని రాయబడి ఉంది, ప్రియుడా, ప్రియుడా, ప్రియురాలా, ఏమైనా పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. అక్కడ ఏమని అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు. ఈరోజు ఏం వర్ధిల్లాలండి, ఈరోజు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ మతములో ఉన్న సమస్య ఏం తెలుసా, ఈరోజు ప్రజలు చూస్తున్నదంతా కూడా బయటనే, వీళ్ళు ఏం ధరించారు, ఏం వేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఎలా నడుస్తున్నారు, వాళ్ళ తలలో ఏముంది, వాళ్ళ కాళ్ళల్లో ఏముంది, వారి ఒంట్లో ఏముంది. మీ ఒళ్ళు ఈ శరీరము పరలోక రాజ్యమును స్వతంత్రించదు. మీ ఆత్మ బాగుంటే
మీ ఆత్మ బాగుంటే రూపాంతరం పొందిన మీ శరీరము పరలోక రాజ్యం చేరుతుందండి. ఈ మట్టి శరీరము కాదు, ఈ మట్టి, ఈ మన శరీరము మట్టియే. మనం పాడతాం కదా, మట్టితో చేసినదయ్యా నా పడవా, మట్టితో చేసినదయ్యా నా పడవా అని ఒక పాట ఉందండి. అంటే మన శరీరము ఎలా చేసింది? మట్టి. ఈ మట్టిలో దేవుడు ఏముంచాడు తెలుసా? విలువైన తన ఆత్మను. ఆయన నాసిక రంధ్రంలో నుండి జీవవాయును ఉదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అంటే జీవము, అది ప్రాణం అండి, లైఫ్. రెండోది ఆత్మ, విలువైనది ఆత్మ. దేవుని ఆత్మను మనలో ఉంచాడు. ఈరోజు ఈ ఆత్మను ఎలా కాపాడడం అని కాకుండా క్రైస్తవ జీవితం ఎలా అయిపోయిందంటే, చాలామందికి ఈ శరీరాన్ని ఎలా అలంకరించాలి, ఈ శరీరం అంటే తప్పు కాదు, నేను కూడా ఓ అమ్మగారు మంచిగా ఎల్లో కట్టుకొని వచ్చారు, ఏమి మొన్న తీసుకున్న కాదండి, ఇది తీసుకొని 10-15 సంవత్సరం అయిపోయింది. దీని గురించి కాదు, ఇది మీరు ఎలా అలంకరించాలో అలంకరించుకోండి, అది మీ ఇష్టం. దానికి నా సంబంధం, నాకు దానికి సంబంధము లేదు. మీరు ఎలా ఉన్నారో అది దేవుని దృష్టిలో. మీ ఆత్మ వర్ధిల్లితే మీరు పైగా పైగా నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా, క్రూరంగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఏమిటి, మీరు పట్టు చీర కట్టుకున్నా, 10 రూపాయల చీర కట్టుకున్నా, 10 రూపాయలకి లేదు కదా చీర, సరే 100 రూపాయల చీర కట్టుకున్నా, ఇంకా పురుషులు మీరు ప్యాంటు ధరించినా, ధోతి ధరించినా, మీరు ఎలా ఉన్నా దేవుడికి అక్కరలేదు. ఆయన అక్కర ఏం తెలుసా? మీ లోపల ఉన్న ఆత్మ ఎలా ఉంది? మీలో చెడు బుద్ధి ఉందా? మీలో మంచి బుద్ధి ఉందా? అందరినీ తనువలే ఇరుగువారిని, నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు అనే ఆ సిద్ధాంతం క్రైస్తవ జీవితంలో ఉంటే ఒక్కరిని ఒక్కరు కరుచుకొని తినే ఒక బుద్ధి మన క్రైస్తవ జీవితంలో ఉండదండి. ఈ రోజుల్లో సమాజం ఎలా అయిపోయిందంటే, అంటే నేనెంత మంచి అని చెప్పుకోరు, నువ్వెంత చెడు అని చెప్పి వాళ్ళు మంచిగా అవుతారు. మీకు అర్థమైందా? ఏంటి, నువ్వెంత మంచో నువ్వు చూపించుకో, కానీ నువ్వు చెడు అని చూపించి నేను కరెక్ట్ అని చెప్పకు. డోంట్ షో యువర్ సెల్ఫ్ కరెక్ట్ బై సేయింగ్ సమ్వన్ ఇస్ రాంగ్. ఎవరో తప్పు అని చూపించి ఓ నేను మాత్రం కరెక్ట్ అని నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వు ఇక్కడే ఉంటావు, ఎందుకంటే వాళ్ళని తప్పు చూపించావు కాబట్టి. ఈరోజుల్లో లోకం అలా ఉంది, ఈరోజుల్లో లోకం అలా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ యేసు వాక్యము ఏం చెప్తుందంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు. నీకు శామము ఎక్కడ ఉండకూడదు తెలుసా? ఒక్క పూట తిని మనం ఉండొచ్చండి. ఈరోజు 2nd Saturday, ఇంకా నేను భోజనం చేసేసరికి ఎలా అయిపోతుంది? 5:00 అయిపోతుంది. ఉండొచ్చు, ఒక పూట పస్తు ఉండొచ్చు, ఈ శరీరం ఏం కాదు. ఒకవేళ ఒక్క పూట తిని, ఇప్పుడు ఆఫ్రికన్ దేశంలో ఈ యుద్ధమును బట్టి ఇంకా కొన్ని ప్రాంతంలో భయంకరమైన కరువు మనం చూస్తే, శ్రీలంక మన పక్కని దేశం, మన ప్రక్కని దేశంలో తినడానికి మామూలుగా అమ్ముతున్న కోడిగుడ్లు రేట్, అంటే మన ఇండియా కరెన్సీకి దాని కరెన్సీకి ఎట్లా అంటే, వాళ్లకు వాళ్ళ కరెన్సీ 2 రూపాయి అయితే మన ఇండియా కరెన్సీ 1 రూపాయి అండి. మన ఇండియా కరెన్సీ విలువనే ఎక్కువ ఉంటుంది ఆ కరెన్సీకి విలువకు మనం చూస్తే. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, ఇంకా ఎక్కువైందేమో, 5 రూపాయలు అయిందేమో, మనకు తెలియదు. వాళ్ళ రూపాయి 5, వాళ్ళు కూడా రూపాయా అంటారు, మనం రూపీస్ అంటాం. అంటే భయంకర కరువు, భయంకర కరువు అంట. ఒక తల్లి అంటుంది, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒక్క కోడిగుడ్డు కొనాలంటే ఏమో ఎన్నో రూపాయలు ఉన్నాయి, మేము కోడిగుడ్డు కూడా కొని మా పిల్లలకు పెట్టలేకపోతున్నాము, ఒక్క కోడిగుడ్డు కొని మేము 4 దాన్ని కట్ చేసి తింటున్నాం అన్నది. అటువంటి భయంకర కరువు మన ప్రక్కని దేశంలో ఉంది. మనం ఉండొచ్చు ఒక్క మన శామము, ఒకవేళ లోకరీతిగా శామం వస్తే మనం ఈరోజు ఎక్కువ తింటున్నది తక్కువ తింటామేమో, కానీ ఎక్కడ కరువు రాకూడదు తెలుసా? మీ ఆత్మలో రాకూడదు. యువర్ స్పిరిట్ ఆర్ యువర్ సోల్ షుడ్ నాట్ స్టార్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మీరు ఏం కాకూడదు, మీకు శామము రాకూడదు. దేవుని అభిషేకంలో శామము రాకూడదు. ఈరోజు నేను ఇంట్లో కూర్చున్నాను, ఎప్పుడు లైవ్ చూస్తానండి కూర్చొని,
ఇక్కడ ఏం జరుగుతుందని. కానీ ఎందుకో నాకు అనిపించింది, ఎందుకు ఇప్పుడు నేను లైవ్ చూడాలని చెప్పి అది ఆఫ్ చేసేసి కొంతసేపు ప్రార్థనలో కూర్చున్నాను. ప్రభువా, ఈరోజు నన్ను వాడుకోండి ప్రభువా, అద్భుతాలు జరగాలి ప్రభువా, వచ్చిన ప్రజలు తృప్తి పొందాలి ప్రభువా. నా గురించినది కాదు ప్రభువా, ఇది నా గురించిన ప్రసంగం కాదు. నాకేం ప్రసంగం కొత్త కాదు, ఎవరో పిలిచి నేను సేవకు రాలేదు, దేవుడు పిలిచాడు కాబట్టి వచ్చాను, దేవుడు ఏర్పరిచాడు కాబట్టి వచ్చాను. ఇప్పుడు వరకు చేస్తున్నాను, చివరి వరకు చేస్తానండి. అయితే మన జీవితంలో శామము, కరువు మీ జీవితంలో ఎక్కడ ఉంది? నీ ఆత్మ వర్ధిల్లుచున్నదా, లేకపోతే ఎక్కడన్నా ఆగిపోయిందా? ఆగిపోయిందంటే యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ సోల్. అంటే శరీరము ఎదగడానికి తిండి పెడతాం శరీరానికి కదా, కానీ ఆత్మ వర్ధిల్లడానికి ఏం పెట్టాలండి? ఏం పెట్టాలి? ఆత్మీయ ఆహారమైన దేవుని స్వచ్ఛమైన స్వేచ్ఛమైన వాక్యము పెట్టాలి. బుర్ర కథలు వినకండి, చెడ్డది చూడకండి, అది మీకే డేంజర్, ఇంకొకరికి కాదు. మన ఆత్మ వర్ధిల్లాలంటే వాక్యముతో బలపడండి, వాక్యముతో బలపడండి. నేను రోజు కనీసం 10 నుండి 20 అధ్యాయం చదువుతానండి, కనీసం 10 నుండి 20 అధ్యాయం చదువుతాను. అందుకే మీ ఎదుట ధైర్యంగా నిలబడతాను. చదవడం మాత్రం కాదు, దేవుని సన్నిధిలో కనిపెడతాను. నేను చాలా టైర్డ్ అయింది సెకండ్ సాటర్డే అయిపోయినాక, ఏమని పాస్టర్స్ మీటింగ్ అయిపోయినాక ఏమనిపిస్తుంది తెలుసా? మీలాగా నాకు కూడా అనిపిస్తుంది, సరే నాకు కూడా ఆయనను దగ్గర చూస్తే ఎలా అనిపిస్తుంది తెలుసా, సరే నిద్రపోదామా, లైట్ అని ఆఫ్ చేసేసాను. కానీ మనసులో అనిపించింది రేపు సెకండ్ సాటర్డే ఉంది, మనం ఇప్పుడే పడుకుంటే ఎలా అని చెప్పి కొంచెంసేపు ఎంతసేపు కూర్చున్నానో నాకు గుర్తులేదు. నిద్ర వచ్చేదాకా కూర్చొని అందరి గురించి, కుటుంబంలో ఉన్న వారి గురించి, ఈరోజు సెకండ్ సాటర్డే మీటింగ్ గురించి, నా గురించి, నాకు తెలిసిన వాళ్ళ గురించి, నన్ను ప్రార్థన అడిగిన వాళ్ళ గురించి, ఒక్కొక్కటి గురించి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. నా గురించి ఎందుకు చెప్తున్నా, నా గురించే నేను చెప్పగలను. మీ గురించి ఏమిటి? మీ ఆత్మ వర్ధిల్లాలంటే మీ వ్యక్తిగత జీవితంలో, ఏదో యూట్యూబ్లో కూర్చొని గంటసేపు మెసేజ్ చూడడం సేవ మీ ఆత్మ వర్ధిల్లొచ్చు. ఆ వాక్యం ద్వారా మీ బలపడితే మీ ఆత్మ తప్పకుండా వర్ధిల్లుతుంది. కానీ దాని ద్వారా మీరు మేలు పొందకుండా మీ ఆత్మ చెడిపోవడానికి కూడా అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అయితే అది కాదు, అది వినండి, కానీ వాక్యము ద్వారాను, మీ వ్యక్తిగత ఆరాధన ద్వారాను, మీ వ్యక్తిగత ప్రార్థన ద్వారాను మీ ఆత్మ బలపడుతుందండి. అలా రీతిగా మాత్రం లేకపోతే ఇప్పుడు నేను వచ్చి నిలబడంగానే ఏం అద్భుతాలు జరగదు, జరగదండి. నేను కూడా మనిషియే, మీలాంటి ఒక మనిషియే. మీ జీవితం గురించి ఏమిటి? ఇక్కడ వచ్చారా? మీరు వచ్చినప్పుడు మీరు ఎంత ఎండిపోయి వచ్చారో, ఇంకా వెళుతున్నప్పుడు ఇంకా ముందు చదవాలి ఆ వాక్యంలో ఏముందని. అక్కడ రాయబడింది ఏముంది, నీ ఎముకలు బలపరచును అని ఉంది. అంటే తృప్తిపరిచి, ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఇదే ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హీ విల్ సాటిస్ఫై దై సోల్ ఇన్ డ్రౌత్ అండ్ మేక్ ఫ్యాట్ దై బోన్స్. అంటే తమిళ్లో ఎలా ఉందంటే, ఉన్ ఎలుబుగలై నినముళ్ళ దాక్కువార్. అంటే మీ ఎముకలను క్రొవ్వినదిగా చేసెను, చెయ్యును అని ఉంది. అంటే ఎముకలు, అందరికి ఎముకలు ఉంది కదా. ఇప్పుడు కొంచెం నేను సైన్స్ చెప్తాను మన అందరికీ. ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది నేను చెప్తే, ఈ మటన్ మీరు చూస్తే మటన్లో ఎముకలు ఉంది కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బోన్ మ్యారో అంటారు, బోన్ మ్యారో. ఒక మనిషికి శరీరంలో ఎప్పుడు బలహీనం వస్తుంది తెలుసా? ఇది బలహీనమైపోయినప్పుడు. మీ లోపల ఆ ఎముకలు లోపల ఉన్న ఆ బోన్ మ్యారో, ఆ మూల మీరు అంటారు కదా, అది అదే కొవ్వు అంటారు ఇంగ్లీష్లో, ఫ్యాట్ అని అంటారు. అది ఫుల్ కొవ్వు అండి, అది లోపల ఉన్నది మంచి కొవ్వు, వెరీ గుడ్ ఫ్యాట్, మంచి కొవ్వు అంటారు. మంచి కొవ్వు, చెడు కొవ్వు, నాకు మంచి కొవ్వు ఎంత ఉంది, చెడ్డ కొవ్వు ఇంత ఉంది అని అంటున్నారు. ఏది మంచిది, ఏది చెడు? నేనన్నా చెడ్డ కొవ్వు, చెడ్డ కొవ్వే, మంచి కొవ్వు, మంచి కొవ్వే. మంచి కొవ్వు ఎక్కువ ఉంటే చెడు కొవ్వును అది తినేస్తుంది, అయితే మీకు మంచిగా ఉంటుందని చెప్పాను. అయితే మన జీవితంలో ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఈ ఎముకల గురించి రాయబడి ఉందా? శరీర ఎముకల గురించి ప్రభు అంటున్నాడు అనుకుంటున్నారా?
ఆ ఎముక గురించి కాదు. నేను ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రభువా అంటే, సడన్గా నాకు గుర్తొచ్చింది ఎజకేల్ గ్రంథంలో ఉన్న ఒక సందర్భము గుర్తుకొచ్చింది. ఒకరోజు ఎజకేల్ ప్రవక్తను దర్శనంలో, నిజంగా కాదండి దర్శనంలో, ఎముకలు నిండిన ఒక లోయకు దేవుడు తీసుకెళ్తున్నాడు. 37వ అధ్యాయంలో చాలా చక్కని ఒక అంశం అక్కడ ఉందండి. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ రాయబడి ఉంది, అక్కడ ఎలా ఉందంట, 2వ వచనంలో ఉంది, 37:2లో, ఎజకేల్ 37:2లో, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడును, అవి కేవలము ఎండిపోయినవి. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషిని తీసుకెళ్ళి మీరు సమాధిలో పెడితే, ఆ సమాధిలో తర్వాత మీరు ఎన్ని సంవత్సరం తర్వాత తవ్వినా ఎముకలు ఉంటుంది, కానీ ఆ ఎముక లోపల ఏముండదు తెలుసా, ఆ కొవ్వు ఉండదు, ఆ మూల ఉండదు, అది ఎండిపోతుందండి. ఆ ఎండిపోతుంది. ఎప్పుడు ఈ ఎముకలు ఎండిపోవడం ప్రారంభిస్తుందో, మీ శరీరంలో ఉన్న ఈ చర్మము, ఈ యొక్క ఇదంటే ఏంటి, ఈ చర్మము, ఈ యొక్క ఫ్లెష్, ఈ మాంసము, ఇవన్నీ కూడా పురుగులు తినేస్తుంది. ఒకవేళ పురుగులు తినేసిన తర్వాత మిగిలేది ఎండిపోయిన, అందుకే రాయబడి ఉంది కేవలము ఎండిపోయిన ఎముకలు మాత్రమే ఉంది ఆ లోయలో. యుద్ధ కాలంలో పాత రోజులు ఏం చేస్తారంట, ఈ 2 సైన్యం యుద్ధం చేస్తుంది కదా, యుద్ధం చేసిన తర్వాత చాలామంది చచ్చిపోతారంట. ఈ చచ్చిపోయిన శవాలను మోసుకొని ఇంటికి వెళ్ళరు. కొన్ని వేల మంది చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద లోయ ఉంటుంది కదా, లోయలో బొందలు ఏం చేస్తారంట, ఈ శవములను తీసుకెళ్ళి పడేస్తారంట. ఆ రీతిగా పడేసిన ఒక లోయనంలో తీసుకుపోయి దేవుడు చూపిస్తున్నాడు, అనేకమైన మనుషుల ఎముకలు, ఏది తల ఏది ఏ సంబంధము లేకుండా అలా ఫుల్ అక్కడ ఉందంట. అయితే అక్కడ ఉన్న ఎముకలు అంతా కూడా కేవలము ఎండిపోయి ఉంటుందంట. అయితే దేవుడు దేని గురించి ఇక్కడ అంటున్నాడు, ఎజకేల్లో మనం చూసినట్లయితే, అయితే 37:11లో మనం చూస్తున్నాం, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నన్ను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేల్ అందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమయ్యేను, మన నాశనమై పోతుమి అని అనుకొనుచున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంట, అది దేన్ని సూచిస్తుందంట, మన ఎముకలు ఎండిపోయిందండి, మన ఆశ అంతా విఫలమైపోయింది, మనకి ఏం జరగదు ఇంకా అంటే, ఇది సామాన్యంగా మరలా శరీర రీతిగా ఇక్కడ దేవుడు మాట్లాడడం లేదు. ఇంకా ముందు మనం చూస్తే 12వ వచనంలో, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. అదేమిటంట, 14వ వచనంలో చూస్తున్నాము, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేసేదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నని మీరు తెలుసుకుందరు, ఇదే యెహోవా వాక్కు అని రాయబడి ఉంది. ఇది దేని గురించి అంట, ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంట తెలుసా, మనకు వాగ్దానం చేసిన భూమికి దేవుడు తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు మనమందరూ చెరపట్టబడి ఉన్నాం కదా. ఎజకేల్ టైంలో అది జరిగింది, ఎర్మియా టైంలో జరిగింది. ఎజకేల్ టైంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ బానిసలుగా ఉన్నారు, మన ఆశ అంతా విఫలమైపోయింది, ద్రాక్ష తోటము లేదు, పాటలు లేదు, ఆటలు లేదు, ఏమీ లేదు, మన జీవితం ఇలా అయిపోయింది కదా, మన ఆశ అంతా ఇలా అయిపోయింది కదా, మన ఎముకలు ఎండిపోయి ఉన్నది. అంటే ఈ ఎముకలు ఎండిపోయిందని శరీర ఎముకల గురించి దేవుడు అనడం లేదు, కానీ వారి విశ్వాసం ఎలా ఎండిపోయిందో, వారి ఆశ ఎలా విఫలమైపోయిందో. అంటే ఈరోజు మీ గురించి ఏమిటి, మీరు దేని గురించి మీరు సోలిపోయి వచ్చారు, దేని గురించి సోలిపోతున్నారు. లోకరీతిగా ఈరోజు డబ్బు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఆరోగ్యం ఉంటుంది రేపు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నిన్న కూడా చెప్పాను, కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను ఆరోగ్యం గురించి, చూడడానికే బయట ఎలా ఉన్నాను కానీ శరీరం చాలా బలహీనమైనది, చాలా బలహీనమైనది. కొన్నిసార్లు అనుకుంటాను నెక్స్ట్ మంత్ యుఎస్ఏ వెళ్తున్నాను, నేనే ఆలోచిస్తాను ప్రభువా నాకు బలం ఉంటుందా, రోజు మెసేజ్ మాట్లాడాలి,
ఒక నెల, ఒక వారం అయితే 10 రోజులు కంటిన్యూస్ మీటింగ్ ఉందండి. కంటిన్యూస్గా ఉంది, 10 రోజులు ఉన్నాయి మీటింగ్, రోజు మీటింగ్స్ ఉన్నాయి. ఆ సిస్టర్ ఇంకా 2 మీటింగ్స్ పెడతా అంటుంది. నేను వద్దమ్మా ఒకటి ఉంటే సరిపోతుంది అన్నాను. 20 మీటింగ్స్ ఆ 10 రోజులకు నా వల్ల కాదు, కష్టమే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు బలమిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు కావలసిన బలమును నేనిస్తాను, నీకు బలం ఇస్తాను. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అది సేవ కనుక కావలసిన బలంను ప్రతిరోజు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మొన్న హైదరాబాద్ వెళ్ళానండి. అయితే నేను ప్రేయర్ చేసేసాను, టెస్టిమోనీకి పిలవడానికి టైం లేదన్నారు. సార్ నేను కూడా టెస్టిమోనీకి పిలవలేదు సార్, ఏ టెస్టిమోనీకి ఏముంది అని. నేను అలా దిగి వెళ్తున్నాను, ఒక ముసలమ్మ, చాలా వయసు, ఆమె వచ్చి, అమ్మ అమ్మ నువ్వు ప్రార్థన చేసినావు కదా, ఎవరు ఎడమ చేయి గురించి నువ్వు చెప్పినావు, నా చెయ్యి ఇరిగిపోయింది, ఆమె చెయ్యి ఇరిగిపోయి అలా ఉంది, తెలుస్తుంది కట్టు వేసినది. ఆమె అన్నది, ఈ చెయ్యి ఇట్లా ఇట్లా కూడా అనలేనమ్మా, నువ్వు మా ప్రార్థన చేసినావు కదా, ఇదిగో చూడు నా చెయ్యి. అవునమ్మా, నేను ఆమెకి తృప్తి లేదు నేను చెప్పిన, అవునమ్మా. మళ్ళీ పాస్టర్ దగ్గర పోయి చెప్తుంది, పక్కన వాళ్ళని వాళ్ళతో పోయి చెప్తుంది. అంటే ఒకవేళ నా శరీరము ఒకవేళ బలహీనమే, కానీ ఆయన ఒక బలము, ఆయన ఒక విశ్వాసం, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ, ఆయన ఇచ్చిన మహిమ ఎంత మాత్రం తగ్గిపోలేదండి. హల్లెలూయా. మీలో ఒకవేళ మీ శరీరం ఒకవేళ బలహీనం అవ్వచ్చు, ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ మీరు సోలిపోవచ్చు, ఒకవేళ నింద రావచ్చు, అవమానం రావచ్చు, ఈ నిందలో ఈ అవమానంలో ఇవన్నిట్లో కూడా ఇవన్నీ మనుషుల ద్వారా, అపవాది ద్వారా, దయ్యముల ద్వారా వస్తున్నదండి. ఇవన్నీ కూడా మీరు ఎలా విడిచిపెట్టాలో తెలుసా? అయ్యే దయ్యములు, మనుషులను చూసి దయ్యములు అని చెప్పకండి, కొట్టేస్తారు. ఎవరిని చూసి అలా చెప్పకండి, కానీ అపవాదియే మిమ్మల్ని కృంగిపో చేస్తాడు. కానీ కృంగిపోతున్న ఆత్మ కాదు మన, ఎందుకంటే మన ఎముకలు ఎండిపోలేదండి, మన ఎముకలు ఎండిపోలేదు. మనం ఎలా ఉన్నామంట, అందుకే ఆ వాక్యంలో లాస్ట్ భాగంలో ఏముంది, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉపుకుచుండు నీటి ఊట వలెను ఉండేది. అంటే నువ్వు ఎలా ఉంటావంట, నువ్వు ఎండిపోయి ఉండవంట. ఎలా ఉంటారంట, అక్కడ రాయబడి ఉంది నీటి కట్టిన తోటం వలె. కొన్ని తోటాల్లో మీరు పోయి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? పుష్కలంగా ఉంటుందండి నీళ్ళు. అంటే అక్కడ ఉన్న చెట్లన్నీ ఎలా ఉంటుంది, మంచి ఆకుపచ్చ కలర్లో, మంచిగా ఆ చెట్లన్నీ ఎండిపోకుండా ఎప్పుడు నీళ్ళుంది కాబట్టి పుష్కలంగా ఉంటుంది. మన జీవితము కూడా పుష్కలంగా ఉండాలంటే, మరలా అంటున్నా, లోకరీతి అయిన ఆశీర్వాదము గ్యారంటీ కాదండి. ఈ దీని గురించి నేను అనట్లేదు. మన వాక్యంలో మనం చూసినట్లైతే యోహాను సువార్త 7:38 ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రభు ఏమంటున్నాడు, మీరు ఆయన అందు విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో. ఎంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నాడండి, అందుకే మీరు ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా దేవుని అందు మీరు విశ్వాసం ఉంచారండి. మనుషుల మీద విశ్వాసం ఉంచారా? మనుషులు మిమ్మల్ని పిలిచారా? మనుషులు మీ కొరకు రక్తంను కార్చారా? ఇప్పుడు నా వైపు చూడండి, మీరు ఒక్కటే చెప్పాలి, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను, నువ్వు నన్ను పిలవలేదు, నువ్వు నన్ను పిలవలేదు. నన్ను పిలిచింది దేవుడు, ఆయన స్వాస్థ్యంలోనికి పిలిచింది దేవుడు, నన్ను అభిషేకించింది దేవుడు, నా కొరకు రక్తం ఖర్చింది దేవుడు. యేసయ్యా, యేసు నా కొరకు ఇది చేశాడు కనుక నా గురించి తీర్పు తీర్చే అధికారము మానవులెవరికి లేదు. మనకి ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ రాయబడి ఉంది, నాయందు విశ్వాసం ఉంచి వాడేవాడో. మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచాడా, ఉంచారా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి. అంటే ఇంతకుముందు ఎముకలు చూసినాం, నీరు కట్టిన తోటము వలె మీ కడుపులో నుండి జీవ జలములు, ఇంకొక చోట ఉంది జీవ జల నదులు పారునంట, బిగ్గరగా పారును అని ఉంది ఇంకొక చోట. ఇక్కడ రాయబడి ఉంది జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను అని రాయబడి ఉంది. ఎక్కడి నుండి పారుతుందండి?
మీలో నుండి పారుతుంది. మీ నోట్లో నుండి ఏం రాయబడలేదు, మీ తలనో నుండి ఏం రాయబడలేదు, మీ వస్త్రములో కూడా కొన్నిసార్లు అభిషేకం పారుతుందండి. ఇంకా కొంతమంది దైవజనులను చూస్తాం, వారి కోట్ ఉంది కదా, బెనీన్ మీరు చూసి ఉంటారేమో, బెనీన్ ఏం చేస్తారు, కొన్నిసార్లు ఆ కోటు తీసి ఇలా విసురుతారండి, మొత్తం ప్రజలలో పడతారు అభిషేకంలో. అనాయింటింగ్ అది మీలో నుండి ఉప్పికి బయటికి పారాలండి. మీలో నుండి మీ నోరు పారేసుకోకండి, నోరు పారేసుకోవద్దు, అభిషేకం పారని మీలో నుండి, మీలో నుండి అభిషేకం పారని అండి. ఇప్పుడు కూడా ఎవరో సందేహపడుతున్నారు, మీకేముంది తెలుసా, మీకు నడుములో ఉన్న ఎముకలో మీకు ప్రాబ్లం ఉందండి. నడుములో ఉన్న ఎముక మీకు ప్రాబ్లం ఉంది. మీరు అలా ఆలోచిస్తున్నవారు, ఇలానే జరుగుతుందా, జరుగుతుంది. నేను నా లైఫ్లో కళ్ళారా చూసి ఉన్నాను అభిషేకం పారడం. మీ యూట్యూబ్లో చూడవచ్చు, డాక్యుమెంటరీ అని కొట్టి చూడండి, గిఫ్ట్ ఆఫ్ జీసస్ లేదా ప్రీతా జట్సన్ డాక్యుమెంటరీ అని కొట్టి చూడండి, ఎలా అభిషేకం పారుతుంది. ఇప్పుడే ప్రజలకు ఆశ పోయింది. ఇప్పుడంతా వెర్రి కథలు, బుర్ర కథలు, పిచ్చి కథలు చూడడంలోనే ఇంట్రెస్ట్ ప్రజలకు, చాలామందికి, మీకు కాదు, మీరందరూ మంచి వాళ్ళు ఇక్కడ వెతికి వచ్చారు. కొన్ని మీటింగ్స్లో ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అండి, పిఠాపురంలో ఒకసారి నేను జర్సినాయి గారు వెళ్ళినాం. ఎంతమంది ఉంటారంటే ఒక 10,000 మంది ఉంటారు. ఆ రోజు లాస్ట్ రోజు ప్రేయర్ చేసిన లాట్ టచ్ అన్నాను చూడండి. ఆ కెమెరా స్టాండ్ అక్కడ ఉందండి, దాస్ కెమెరా అటు వైపు ఉంది, ఇంకా వెనుక ఉంది. ఆ కెమెరా స్టాండ్ వరకు ఇక్కడ స్టేజ్లో ఇక్కడ దగ్గర నిలబడ్డారు. ఇక్కడ నుండి అక్కడ దాకా నిలబడిన వారు ఒక్కరు కూడా నిలబడలేకపోయారండి, అందరూ కింద పడ్డారు. మొత్తం దాదాపు ఒక 7,000-8,000 మంది పడి ఉంటారు కింద. దేవుని అభిషేకం అంత భయంకరంగా వచ్చింది. కోయంబత్తూర్ మీటింగ్లో కూడా అలాగే జరిగింది. అప్పుడు ఈ చీరనే కట్టుకొని ఉన్నాను, ఒక 10 సంవత్సరం క్రితం అనుకుంటున్నాను. బలమైన అభిషేకం వచ్చింది. ఆ పెద్ద మైదానం, పెద్ద స్టేడియం లాంటి ఒక మైదానం అది, కోయంబత్తూర్లోనే అదే పెద్ద మైదానం అండి. ఆ మైదానంలో దిగి వచ్చింది, లాట్ టచ్ 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 అండి, స్టేజ్లో నడుచుకుంటూ వచ్చాను. అలా వచ్చింది అభిషేకం ప్రజల మీద అంతా కూడా. మీలో అభిషేకం పరిపూర్ణంగా ఉన్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అభిషేకం మీలో నుండి పారుతుందండి ఇంకొకరి మీద. ఈరోజు అడగండి, నాకు అటువంటి అభిషేకం కావాలి ప్రభువా, ఉప్పికి పారాలే ప్రభువా, నీటి కాలువల ఓరంలో ఉన్నట్టు నేను నాటబడిన ఒక చెట్టు వలె నేను ఉండాలి ప్రభువా. ఇక్కడ అదే రాయబడి ఉంది కదా, మీ ఇక్కడ రాయబడి ఉంది, నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉప్పుకుచుండు నీటి ఊట వలెను ఉండును. ఉప్పుకుచున్న ఒక నీటి ఊట వలె ఉండాలండి. మీతో ఎవరైనా మాట్లాడినప్పుడు ఓదార్పు పొందాలి, ఎవరైనా మీ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు అమ్మ ఈమె నిజంగా ఒక క్రైస్తవురాలని మీ గురించి చెప్పాలి, లేదంటే సనుగుతూ వారి గురించి వీరి గురించి మాట్లాడుతున్నారా. ఈరోజు ఒక నిమిషం మీ గురించి మీరు ఆలోచించండి, నేను నీరు కట్టిన తోట వలె ఉన్నానా, నా ఎముకలు క్రొవ్వినదై ఉందా. దావీదు అంటున్నాడు, ఇదిగో నా బల్ల సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట, అది అంటే మీ బల్ల సిద్ధపరిచాడంటే టేబుల్ దౌ ప్రిపేర్స్, నా శత్రువుల ఎదుట నాకు ఒక బల్లను, అంటే బల్లలో ఉన్న రాజు బల్లలో ఉన్నది అంత రాజు తింటాడా, ఎంత సమృద్ధి అండి రాజు యొక్క భవనం ఇంట్లో ఉంటుంది. సాలమోని ఇంట్లో మనం చూస్తే ఒక రోజుకు ఎన్నో వందల గొర్రెలు, ఎన్నో మేకలను, ఎన్నో ఇంకా ఏమేమి ఏమో ఎన్నో ఒక లెక్క ఒక లిస్ట్ ఉంటుందండి. ఏంటి ఎంత తింటారండి, తినేది ఇంత తింటాడు దావీదు, లేదంటే సాలమోను. కానీ వారి బల్ల ఎంత పెద్దదంట, నిండి పొర్లుచున్న ఒక ఆశీర్వాదం. మీ జీవితంలో కూడా ఈరోజు ఒకవేళ మీరు దేనితో నింపబడి ఉన్నారు, కక్షతోనా, దేవుని ప్రేమతోనా, లేదా ఇతరుల గురించిన ఆలోచనతోనా, లేదంటే దేవుని వాక్యముతోనా. దేవుని వాక్యంతో మీరు నింపబడినట్లయితే, దేవుని అభిషేకంతో నింపబడినట్లయితే, దేవుని ఆత్మతో మీరు నింపబడినట్లయితే, మీ ఆత్మ వర్ధిల్లుతుందండి. మీ ఆత్మ వర్ధిల్లుచునే ఉంటుంది, దానికి వయస్సుతో సంబంధమే లేదు. ఈరోజు అడగండి, ప్రభువా నా ఆత్మ వర్ధిల్లాలి,
ఆత్మ వర్తిల్లాలి. నేను కూడా ఈ రీతిగా ఈ వాక్యంలో ఈరోజు చెప్పబడిన ఈ మాట వలె నేను కూడా ఎలా ఉండాలి, నిత్యము నేను శామకాలం నాది కాలంలో కూడా నేను తృప్తిపరచబడాలి ప్రభువ, నా ఎముకలు బలపరచబడాలి, క్రొవ్వినదై ఉండాలి, ఇంకా నేను నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉండాలి, ఉప్పుకి పారుతూ ఉండాలి, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలని అడగండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆయన ఈరోజు పంపుతాడు. ఈ నెల అంతా కూడా మీరు ఆ రీతిగానే ఉండబోతున్నారు. ఇంకా శరీర రీతిగా అది ఉప్పికి పారినప్పుడు మీ పై శరీరంను కూడా దేవుడు ఏం చేస్తాడండి, తృప్తిపరుస్తాడు. ఆర్థిక పరిస్థితి అయినా ఏదైనా మీరు సోలిపోరు. ఆ యొక్క పరిస్థితిలో అనుదిన మన్నాను ఇస్తున్న దేవుడు మిమ్మల్ని అనుదినము నడిపిస్తాడు. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.